हाय फ्रेंड्स, ई रोज़ नेनु चेयबोये रेसिपी कोब्बरी कुडुमुलंडी। ई कोब्बरी कुडुमुलु चाला टेस्टीगा उंटाई। एला चेयालो ई रोज़ वीडियोलो मीकु नेनु चूपिस्तानंडी। चेसे विधानं चूद्दामंडी। ओक मिक्सिंग बाउल तीसुकुनी दीनिलो 2 कप्स बिय्य पिंडिनी वेसुकुंदामंडी। पोडि बिय्य पिंडिनी नेनु तीसुकुन्नानु। दीनिलो 1 कप्पु बొంబాయి रवनु वेसुकुंदामंडी। అలాగే కొంచెం సాల్ట్ ని కూడా వేసుకొని ఈ పిండి అంతటిని ఒకసారి మిక్స్ చేసుకుందామండి। ఇలా మిక్స్ చేసుకున్నటువంటి పిండిలో కొంచెం వాటర్ ని వేసుకొని పిండి అంతటిని బాగా కలుపుకోవాలండి। ఒకేసారి వాటర్ వేయకుండా మధ్య మధ్యలో కొంచెం కొంచెంగా వాటర్ ని వేసుకుంటూ ఈ పిండిని చపాతి ముద్దలా కలుపుకోవాలండి। ఈ విధంగా పిండి మొత్తాన్ని కలుపుకొని దీని పైన మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందామండి। దీనిలోకి స్టఫింగ్ రెడీ చేసుకుందాం। స్టవ్ మీద కళాయి పెట్టుకొని 1 కప్పు కొబ్బరి తురుముని 1/2 కప్పు బెల్లాన్ని వేసుకొని బెల్లం అంతా పూర్తిగా కరిగిపోయేంత వరకు కరిగించుకోవాలండి। బెల్లం అంతా పూర్తిగా కరిగిపోయిన తర్వాత దీన్ని ఇలా మిక్స్ చేసుకుంటూనే ఉండాలండి। మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ కొబ్బరి తురుము బెల్లాన్ని బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి। ఇదేమీ పాకం రావాల్సిన అవసరం ఏమీ లేదండి। కొంచెం స్టిక్కీగా అయ్యి కొంచెం కొబ్బరిని తీసుకున్నప్పుడు మనకి ఇలా ఉండలా అవుతే సరిపోతుందండి। ఇలా అంతా అయిపోయిన తర్వాత దీనిలో కొంచెం ఇలాచి పౌడర్ ని వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని తీసుకోవాలండి। ఆ క్లిప్ మిస్ అయ్యింది। ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనకి కావాల్సిన సైజ్ లో కొబ్బరి ఉండల్ని చేసుకోవాలండి। ఈ విధంగా కొబ్బరి ఉండల్ని అన్నిటిని చేసుకొని పక్కన పెట్టుకోవాలి। మనం ముందు కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని దీనిలో నుంచి కొంచెం పిండిని తీసుకొని రౌండ్ బాల్ లా చేసుకోవాలండి। చేసుకొని దీని మధ్యలో మనం చేసుకున్న కొబ్బరి ఉండని దీని మధ్యలో పెట్టుకొని ఫిల్ చేసి మరలా రౌండ్ బాల్ లా చేసుకోవాలండి। ఈ విధంగా రౌండ్ బాల్ లా చేసుకొని ఒక ప్లేట్ లో పెట్టుకుందామండి। ఇదే విధంగా అన్నిటిని మనం చేసుకోవాలండి। మరొక కొద్ది పిండిని తీసుకొని దీన్ని అరచేతిలో పెట్టుకొని పూరిలా ఒత్తుకోవాలండి। దీని మధ్యన మరలా కొబ్బరిని పెట్టుకొని దీన్ని ఫిల్ చేసి నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా చేసుకొని కూడా మనం ఈ కుడుముల్ని తయారు చేసుకోవొచ్చండి। మనకి ఎలా కావాలంటే అలాగా కుడుముల్ని చేసుకోవాలండి। అన్నిటిని ఇదే విధంగా చేసుకొని పక్కన పెట్టుకుందాం। ఇది ఆవిరి కుడుముల గిన్నండి। దీనిలో వాటర్ ని వేసుకోవాలి। దీనిలో హోల్స్ ఉన్న ప్లేట్స్ ఉంటాయండి। ఆ ప్లేట్ ని తీసుకొని దీనిలో పెట్టుకొని మనం చేసుకున్న ఆవిరి కుడుముల్ని దీనిలో పెట్టుకుందామండి। కిందన ఉన్న ప్లేట్ లో ఫ్లాట్ గా ఉన్నటువంటి కుడుముల్ని పెట్టుకోవాలి। ఆ పైన మరొక ప్లేట్ పెట్టుకొని దీనిలో రౌండ్ బాల్ లా చేసినటువంటి కుడుముల్ని పెట్టుకుందామండి। ఇలా కుడుముల్ని పెట్టుకొని దీనిపైన మూత పెట్టుకొని స్టవ్ మీద 15-20 నిమిషాలు ఉడికించుకోవాలండి। 20 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూద్దామండి। ఇక్కడ కుడుములు ఉడికిపోయాయండి। సర్వింగ్ ప్లేట్ తీసుకొని దీనిలో మనం చేసుకున్న కొబ్బరి కుడుముల్ని పెట్టుకుందామండి। అంతేనండి, టేస్టీ టేస్టీ హెల్తీగా కొబ్బరి కుడుములు రెడీ అయిపోయాయి। మీకు నచ్చాయా ఫ్రెండ్స్? మీకు నచ్చితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి। నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। మీ ఫ్రెండ్స్ కి మీ రిలేటివ్స్ కి షేర్ చేయండి। లైక్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి।
थैंक यू फॉर वाचिंग।